ముంపు గ్రామాల్లోనే 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు 2 లక్షల రూపాయల ప్యాకేజీ డబ్బులు రావడంతో బోయినపల్లి మండలం కొదురుపాక రైతు వేదిక వద్ద యువతి యువకులు టిఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలోనే నిర్వాసితుల సమస్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనగట్టి నాగయ్య, టిఆర్ఎస్ నాయకులు చిక్కాల సుధాకర్, కొండం నారాయణరెడ్డి, కవ్వంపల్లి రాములు, ఆన్ముల శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, అబ్జల మహేందర్, బొల్లవేని తిరుపతి యాదవ్, సందిల దేవయ్య, దీక్షిత్, గూడా కిషన్లు ఉన్నారు. ముంపు గ్రామం కొదురుపాక ఆడబిడ్డలకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు కొదురుపాక, మీలోజిపల్లి మరియు ముంపు గ్రామాలైన 9 విలేజ్ల ఆడపిల్లలకు 2 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఇందుకు కృతజ్ఞతగా కేసీఆర్ గారికి మేమందరం మరియు మా మహిళలందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. కొదురుపాకలో ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై మండలంలోని ముంపు గ్రామాల వరదవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లె గ్రామ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ గారు వారికి 2 లక్షలు వేయడం జరిగింది. ఈ సంతోషంగా మా ముంపు గ్రామాల ఆడపడుచులందరూ కొదురుపాక రైతు వేదిక వద్దకు వచ్చి వారి వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా కొదురుపాక కట్ట మీద వారు 2 రోజులు దీక్ష చేసి ముంపు గ్రామాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ తీర్చాలని చాలాసార్లు చెప్పినారు కూడా. వారు ఏవైతే పట్టించుకోలేదో వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్ధి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా అందరికీ పరిహారం చెల్లించినారు.